బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు మనము స్వీట్ చేసుకుంటున్నామండి. ఏంటి అంటే గులాబ్ జామున్. మా పాపకి స్వీట్ ఆకలి వస్తుందంట. దానికి అన్నీ అంతే, స్వీట్ ఆకలి, హాట్ ఆకలి, బర్గర్ ఆకలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనకి షాప్స్ లేవు కదా, స్వీట్ షాప్స్ అన్ని. అందుకోసం మనం ఇంట్లోనే చేసేసుకుందామండి చక్కగా గులాబ్ జామున్. అయితే ఇన్స్టెంట్ మిక్స్ కాకుండా చక్కగా రవ్వతోటి చేసుకుందాము. మన బొంబాయి రవ్వతోటి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అయితే వెంటనే మన రెసిపీకి వెళ్ళిపోదాము. గులాబ్ జామున్, రవ్వ గులాబ్ జామున్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకుందాం. రవ్వ, పంచదార, ఇలాచి, నెయ్యి, పాలు, నూనె, ఇవన్నీ అండి మనకి రవ్వ గులాబ్ జామ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/4 కప్పు రవ్వ వేసుకొని 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఫ్రై అవ్వగానే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలోకి 1/4 కప్పు పాలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కూడా కొద్ది కొద్దిగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకంకి రెడీ చేసుకోవాలండి. 1 బౌల్లోకి 1 కప్పు షుగర్ వేసుకొని 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈలోపు మన రవ్వ మిక్స్ ఉంది కదండి, అది బాగా కలుపుకోవాలి. మిగిలిన పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా మర్దన చేసి ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చేసేటప్పుడు చూసుకోండి, అస్సలు కూడా పైన పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. మనము ఆ పిండి ఎంత చక్కగా కలుపుకుంటే మనకి బాల్స్ పగుళ్ళు లేకుండా వస్తాయి. ఈ విధంగా చక్కగా మర్దన చేసుకుంటూ బాల్స్ చేసుకోవాలి. చూసారా, అస్సలు పగుళ్ళు లేకుండా వచ్చాయి. ఈ విధంగానే పిండి అంతా కూడా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మనము పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఆ రవ్వ మిక్స్ని. ఎంత బాగా మర్దన చేస్తే అంత చక్కగా వస్తాయి బాల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంచుమించు 1-3 నిమిషాలన్నా పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ రాగానే అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బాల్స్ అన్నీ కూడా, రవ్వ బాల్స్ అన్నీ కూడా వేసుకొని అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రాగానే వాటిని తీసేసుకోవాలండి. అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాము.
ఇప్పుడు మనం చేసుకున్న పాకం కూడా ఈ విధంగా వడగట్టేసుకుంటే అంత క్లియర్గా ఉంటుందండి. అప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఈ రవ బాల్స్ అన్ని కూడా వేసేసుకొని ఒక గంట సేపు మనం నానబెట్టుకున్నామంటే ఇంకా మన గులాబ్ జామ్ రెడీ. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, భలే ఉన్నాయి కదండి, తప్పకుండా ట్రై చేయండి. గులాబ్ జామున్, రవ గులాబ్ జామున్ రెడీ అండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు మనం చాలా వరకు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ నే తీసుకొని చేస్తాం కదా, లేకపోతే కోవా కూడా యూజ్ చేస్తాము, అలాగనే ఈసారి మీరు రవతోటి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, బాయ్.